హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చేసే హెల్దీ రెసిపీస్లో నాకెంతో ఇష్టమైన ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఓట్ మీల్ బ్రెడ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓట్స్ని తీసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని 1.5 కప్ తీసుకున్నాను. ఒక పెద్ద బనానా తీసుకుని దాన్ని మ్యాష్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఈ ఓట్స్ పౌడర్కి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇంట్లో లేకపోతే ఈనోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈనోలో ఉన్న కాంపోజిషను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కలపగా వచ్చిన కాంపోజిషను సేమ్గా ఉంటుంది. అందుకని ఆ ప్లేస్లో మనం ఈనోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేశాను. ఆ తర్వాత 1 కప్పు గోరువెచ్చని మిల్క్ తీసుకుని యాడ్ చేశాను. దానికి 1 టీ స్పూన్ ఈస్ట్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో మనం వేసిన పదార్థాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండికి 1 టీ స్పూన్ సాల్ట్ కలుపుకుని 1 సాఫ్ట్ డోగా కలుపుకుని పెట్టుకోవాలి. ఓట్స్తో బ్రెడ్ చేసినాం కనుక ఈ డో కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఎందుకంటే ఓట్స్ కూడా స్టిక్కీగానే ఉంటాయి కదా. కానీ బ్రెడ్కి ఇలానే ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 2 నుంచి 3 గంటలు నాననివ్వాలి. అలా నానడం వల్ల మన పిండి బాగా ఫర్మెంట్ అయ్యి బ్రెడ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను ఈ పిండిని 2 అవర్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్ తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చేతికి అంటుకోకుండా ఈ పిండిని కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఫైనల్గా చేతికి అంటుకోకూడదు ఆ బ్రెడ్. ఇలా 10 to 12 మినిట్స్ మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేతికి అంటుకోకుండా ఇలా వస్తుంది. ఈ పిండిని నేను 2 పార్ట్స్గా చేసుకొని నా దగ్గర ఉన్న కేక్ టిన్లో నేను ఇలాగ అల్యూమినియం ఫాయిల్తో సెపరేట్ చేసుకొని బ్రెడ్ని బేక్ చేసుకుంటున్నాను. ఈ పిండిని బేకింగ్ టిన్లో పెట్టిన తర్వాత ఈ టిన్ని కూడా కవర్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత చూస్తే చూసారా పిండి ఎలాగ ఫర్మెంట్ అయ్యి సైజ్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఉంది కదా. ఇప్పుడు మన పిండి బేకింగ్ కోసం రెడీగా అయినట్టు. ఇప్పుడు ఈ పిండికి పైనుంచి బటర్ అప్లై చేసుకొని చాకో చిప్స్ ఓట్స్తో డెకరేట్ చేసుకొని బేక్ చేసుకోవాలి. నేను ఈ బ్రెడ్ని స్టవ్ పైనే బేక్ చేస్తున్నాను. మనం అవన్నీ ఎలా అయితే ప్రీహీట్ చేసుకుంటామో అలానే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అడుగున శాండ్ వేసుకుని, శాండ్ లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, వేసుకుని 15 నిమిషాలు వేడి చేసుకోవాలి. అలా వేడైన ఇసుక పైన మన బేకింగ్ టిన్ని పెట్టుకుని 20 to 25 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ వేసుకుని ఇంకొక 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది 30 మినిట్స్ కూల్ అయిన తర్వాత అప్పుడు స్లైసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.